విద్యార్థి తర్జంగం పైన మేము గవర్నమెంట్ ఇల్లు జగనన్న హౌస్ కట్టుకున్నాము. ఆ ఇల్లు వాళ్ళు కొట్టేయాలని రాజకీయ వేదికతో మా ఇల్లు కొట్టేయాలని కొంత రాజకీయ నాయకులు వచ్చి మా ఇంటిని దౌర్జన్యం చేసి కొట్టాలని వచ్చినాము. అందుకు మా భార్య ప్రయోజనం రాయను లోకల్ లీడరు రామణన్ అని చెప్పిన రవీంద్ర గారికి వచ్చి మా ఇంటి పైకి వచ్చి ఎట తిరిగి కొట్టాలని ప్రజలతో వాళ్ళ నాయకులతో కూడా వచ్చి మా ఇల్లు కొట్టాలని వచ్చాము. లోకల్ లీడర్ రవీంద్ర గారు ఆయన వాళ్ళ అనుచరులు వచ్చి ఖచ్చితంగా కొట్టాలి. రామప్రసాద్ చెప్పినాడు మాకు మీ ఇల్లు మీకు కొట్టేస్తామని దౌర్జన్యంగా వచ్చినాను ఎంఆర్ఓను బీఆర్ఓను కొట్టుకొని వచ్చి అది జరిగింది. భేదాలు ఉన్నారు ఇల్లు ఇల్లు కట్టుకున్నాము, రెండు ఇల్లు అవసరం వచ్చింది రెండు ఇల్లు కట్టుకున్నాము. మేము కేవలం పార్టీకి వైఎస్ఆర్ అని వాళ్ళు కేవలం కక్ష వరకు మా ఇల్లు కొట్టేస్తున్నాము. అది నా జరిగింది. వాళ్ళు నా పేరు దేవతన్న, మా భార్య పేరు వచ్చి నాగరత్నం, ఖచ్చితంగా పడి అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నాము. ఇల్లు రాజకీయ వేదిక జగనన్న హౌస్ కట్టుకున్నాము, వాళ్ళు రాజకీయ వేదిక ఇల్లు కొట్టేస్తుంది అందుకు ఆమె పాయిజన్ జరిగాము. రాముల్ చెప్పాడని వచ్చి ఇల్లు కొట్టేయాలని అని చెప్పినాను. లోకల్ జనరల్ సార్ చెప్పినాడు మీ దగ్గర ఇల్లు కొట్టేయాలని, మేము ఇలా ఫలా ఫాస్ట్ అయితే వాళ్ళు కొట్టేయాలని చెప్తున్నాను. మా వాళ్ళు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ చేసుకొని కట్టుకున్నాము. మాకు బిల్లులు అన్నీ అయిపోయినాయి, కావాల్సిన రాజకీయ పొరకు వచ్చి మా ఇల్లు కొట్టాలని వచ్చిన అందులో ఆమె పాయిజన్ జరిగినా మా భార్య విద్యార్థి ఖచ్చితంగా వల్ల. నా పేరు దీపజన్న, మా భార్య అన్నవా టీచర్ విద్యార్థి ప్రజలు అన్నవా టీచర్ ఆమె పాయిజన్ జరిగింది. అలానే ఎమ్మెల్యే రామప్రసాద్ అన్నీ అనుచరులు వచ్చి అందరితో విలేకరి ప్లస్ ఎవరైనా కలిసి వచ్చి ఇల్లు కొట్టాలని మా మీద ఖచ్చితంగా మీరు చేయాలని రాముల సార్ చెప్పినాడు కొట్టాలి ఖచ్చితమని. అందరిలో మోహన అనే పల్లి చాలామంది వచ్చి రవీణ్ కలిసి కలిసి కొట్టాలని దౌర్జన్యం చేసి ఇల్లు కొట్టాలని మా భార్య ఫలితం జరిగిన నేను వైసీపీ లీడర్ వైసీపీ కార్యకర్తని అని వాళ్ళ అనేది ఖచ్చితంగా ఇల్లు కొట్టాలని చూస్తున్నాను. జగనన్న అవసరం జగనన్న అవసరం మీ ఇల్లు కడుతున్నాను గవర్నమెంట్ కాలంలో నా పేరు మా భార్య హైదరాబాద్ చేశారు. నేను జగనన్న రెండు వేల 2010లో జగనన్న ఇల్లు వచ్చి జగనన్న ఇల్లు కట్టుకున్నాను. ఆయన కట్టుకుని నేను వైసీపీ సానుభూతి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి మా ఇల్లు ఆంధ్రప్రదేశ్ తిరిగి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి మా ఇల్లు కొట్టాలని వచ్చి వచ్చింటే మా భార్య అందుకు మేము హాస్పిటల్ వచ్చినాము. మీ వైసీపీ కార్యకర్తని మమ్మల్ని ఉపయోగిస్తున్నారు, వాళ్ళు వచ్చి ఆలోచన లేదా వేధించి వేస్తూ వేరే లోకల్ లేడీ వచ్చి మా మీద ప్రజలు పెట్టింటే మా భార్య వచ్చి పైజన్ దాగి మీ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాము. ఈ వైసీపీ కార్యకర్త రాముల అమ్మగందలకు మంత్రి అని వాళ్ళ వేరే ఆయన తెలుసుకొచ్చి గత తిరిగి ఇల్లు కొట్టాలని దాంట్లో వచ్చి కొట్టాలని వచ్చి మా భార్య పాయిజన్ తాగి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాము. ఖచ్చితంగా చేస్తున్నాం మా భార్య గవర్నమెంట్ జగన్ బిల్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కానీ ఖచ్చితాలతో మేము ఓన్లీ వైసీపీ స్థానభర్తులు మా పైన లేనికొని అడగాలి ఎట తిరిగి కొట్టాలా అని ఆంధ్రజ్యోతి విలేకరి పంతం పట్టుకుని మా మీద కక్షదానం చేయాలని ఎట తిరిగి కొట్టాలా వైసీపీని అంతం వాళ్ళు ఉండకూడదు మా ఊళ్ళో మీరు అంతం చేయాలని ఎట తిరిగి కొట్టాలని పంతం కట్టుకొని వేరే లోకల్ లీడర్లు తీసుకొచ్చి రాముడు మాకు అన్నదానం ఉండాలో మాకు మంత్రి ఉండాలి ఏమనంటే మాకు మంత్రి ఉండాలి మీ ఇల్లు మేము కొట్టేస్తాము మీకు ఏం లేదు మీకు కొట్టి పారేస్తాము మీ జగనన్న ఇల్లు ఏది మేము కొట్టి పారేస్తాము వాళ్ళు రాముడు అన్నదండతో ఇప్పుడు కొట్టాలని మా ఊరికి వచ్చి వచ్చింటే మా భార్య ఆత్మహత్య చేసుకుని పాల్పడి మందు దాగి ఆ హాస్పిటల్లో